500 రూపాయలు గ్యాస్ పంట కొంటే 150 రూపాయలు సబ్సిడీ వచ్చింది. 950 రూపాయలు గ్యాస్ పంట అయితే 15 రూపాయలు సబ్సిడీ వస్తాం. 50 రూపాయలు ఉన్న పెట్రోల్ ఈరోజు 110 రూపాయలు అయిపోయింది. సెంచరీ దాటింది, డబుల్ సెంచరీ వైపు వెళ్తా ఉంది. ఒకవైపు కరోనా వచ్చింది, కరోనాతో సామాన్య మధ్యతరగతి కుల వృత్తులు చేసుకునేవాడు వాళ్ళందరి జీవితాలు తల్లకిందలైపోతే ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు లేకుండా ఇవాళ మళ్ళీ అన్ని ధరలు పెంచుకుండా పోతా ఉన్నారు. కరెంట్ ఛార్జీలు అయితే దుర్మార్గంగా మళ్ళీ ఇవాళ కరెంట్ ఛార్జీలు పెంచారు. ఎందుకు కరెంట్ ఛార్జీలు పెరిగింది? తెలుగుదేశం ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు ఒక్క నయా పైసా కరెంటు మీద పెరగినటువంటి పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వంలో చూసాం. ఇవాళ మీరే చూశారు, ఇప్పుడు ఒక సామాన్య కుటుంబంలో చెందినటువంటి వాళ్ళు ఏ విధంగా కరెంటు బిల్లులు వస్తున్నాయో చూపించారు. మేమేమి ఈ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయట్లా, ఎందుకు వచ్చినాయి అని నిలదీస్తూ ఉన్నాం. ఇది ఒక కరెంటు బిల్లు పోయిన నెల 778 రూపాయలు వచ్చింది. ఇది పోయిన నెల కరెంటు బిల్లు. ఇది ఈ నెల కరెంటు బిల్లు 2031 రూపాయలు వచ్చింది. 2031 రూపాయి పోయిన నెల 700 వస్తే ఇవాళ 2000 రూపాయలు రావడానికి కారణం ఏంటి? ఎందుకు పెరిగింది కరెంటు బిల్లు? 2031 రూపాయి ఎందుకు వచ్చింది కరెంటు బిల్లు? ఇవాళ పేదవాళ్ళందరూ మధ్యతరగతి వీళ్ళందరూ కూడా పెరిగిన ధరతోనే కకలాకలైపోయి కుటుంబాలు గడవని పరిస్థితుంటే ఎందుకు పెరిగిందా ఈ కరెంటు బిల్లు అని చూస్తే ఇక్కడ రాశారు ట్రూ అప్ ఛార్జెస్ అని. ఏంటి ట్రూ అప్ ఛార్జెస్ అని? ఏఈని డిఈని అడిగితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు